India's largest digital media network SumanTV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Yeah, hi, Sundararami Reddy from RCP Technologies. Iroju Jio Finance Services Limited listing andi dantoti andar kuda Reliance Jio gurinchi, Reliance other verticals gurinchi and Reliance inka demerger ganaka future lo aithe ఏమేమి వర్టికల్స్ స్టాక్ మార్కెట్లో వస్తుందనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. మన కనుక రిలయన్స్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ యూనో 10-20 డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్టికల్స్ బీన్ చేసిందండి. ఇప్పుడు మనం చూద్దాం రిలయన్స్ ఏ ఏరియాలో గట్టిగా మార్కెట్తో పోటీ పడుతుంది అండ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఎవరు అండ్ మార్కెట్ షేర్ ఎంత ఉంది ఇప్పుడు మనం చూద్దామండి. సో ఒకటి ఫినాన్స్ అండి, అండ్ మనకు తెలిసి ఈరోజు లిస్ట్ అయింది జియో ఫైనాన్స్. ఇది డైరెక్ట్గా అయితే బజాజ్ ఫినాన్స్తో పోటీ పడుతుంది. అంటే బజాజ్ ఫినాన్స్లో ఉన్న ఏదైతే బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయో సేమ్ అదే ఐడెంటికల్ బిజినెస్ని జియో ఫైనాన్స్ స్టార్ట్ చేయబోతుంది. అండ్ బజాజ్ ఫినాన్స్ అయితే ఆల్రెడీ 30% గ్రోత్ తోటి అది మార్కెట్ లీడర్ అండి. అండ్ జియో ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఏంటంటే 20%. ఇంకా జియో బిజినెస్ మోడల్ అండ్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అండ్ ఏరియా ఫోకసింగ్ మనకు తెలియకపోయినా సరే, బట్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ మాత్రం 22% తోటి బజాజ్ ఫినాన్స్తో పోటీ పడబోతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ సాఫ్ట్ డ్రింక్స్లో అండి, అండ్ సంపకోలా మీకు తెలుసు రీసెంట్గా ఈ సమ్మర్లో లాంచ్ చేసింది రిలయన్స్ వాళ్ళు. ఇది డైరెక్ట్గా కోకోకోలాతో పోటీ పడుతుందండి మార్కెట్లో. అండ్ కోకోకోలా మార్కెట్ లీడర్ ఆ ఏరియాలో అండ్ 40% గ్రోత్లో ఉంది ఆ కంపెనీ. అండ్ ఇదైతే 9% గ్రోత్ తోటి కోకోకోలాతో పోటీ పడుతుంది. అండ్ థర్డ్ వన్ కాస్మెటిక్స్లో అండి, అండ్ మీకు తెలుసు నైకా ఇండియాస్ నెంబర్ వన్ రిటైలర్, ఫ్యాషన్ రిటైలర్ ఆ ఏరియాలో. అండ్ తీరా అని చెప్పేసి రిలయన్స్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ నైకా గ్రోత్ 24% అయితే అండ్ తీరా అయితే ఆల్రెడీ 50% గ్రోత్ తోటి దీంతో పోటీ పడుతుంది. అండ్ ఫోర్త్ వన్ క్లోతింగ్స్లో అండి, ఆల్రెడీ మింత్రా ఆన్లైన్ పోర్టల్ అది ఎంత ఫేమస్ మీకు అందరికీ తెలుసు. దాంతో ఇది ఏ జియో అని చెప్పేసి అచ్చం ఆన్లైన్ క్లోతింగ్స్ కోసం ఇది లాంచ్ చేసిన పోర్టల్ అనమాట ఇది. సో మింత్రా అయితే 35% తోటి మార్కెట్ లీడర్గా ఉన్నారు. అండ్ రిలయన్స్ వాళ్ళు ఏ జియో అయితే మాత్రం 12% గ్రోత్ తోటి దాంతో పోటీ పడుతుంది. అండ్ ఈ ఫార్మసీలో అండ్ నెట్మెట్స్ అండి, నెట్మెట్స్ అనమాట ఇది ఫార్మాఈజీతో పోటీ పడుతుంది. అండ్ మార్కెట్ లీడర్ ఫార్మాఈజీ 25% ఆన్లైన్ ఫార్మసీ రిటైల్ అనమాట, దాంతో పోటీ పడుతుంది. ఇది 20% గ్రోత్ని ఇది మూవ్ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ స్ట్రీమింగ్లో జియో స్వాన్ ఉంది, ఇది స్పాటిఫైని పోటీ పడుతుంది. అండ్ స్పాటిఫై అయితే లీడర్ అండి, దాన్ని 30% గ్రోత్ తోటి అది మేనేజ్ చేస్తుంది. అండ్ జ్యువెలరీలో తనిష్క్ టైటాన్ వాళ్ళది అండ్ రిలయన్స్ జ్యువెలరీ ఈ రెండు పోటీ పడుతుంది. అండ్ తనిష్క్ మార్కెట్ లీడర్ అండి 10% గ్రోత్ తోటి. అండ్ రిలయన్స్ జ్యువెలరీ ఆల్రెడీ 11% గ్రోత్ తోటి దగ్గర తనిష్క్ దగ్గరికి వచ్చింది అనమాట. కాబట్టి టైటాన్ వాళ్ళకి గ్రోత్, దీంతో పాటు వాచెస్, అదర్ వర్టికల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది తనిష్తో ఎక్స్క్లూజివ్ పోటీ పట్టడం మాత్రం ఆల్మోస్ట్ తనిష్క్తో ఈక్వలెంట్గా గ్రోత్ చూపిస్తూ ఉంది. అండ్ ప్రైవేట్ లేబుల్స్లో అండ్ హిందుస్థాన్ లీవర్తో పోటీ పడుతుంది అండి. హిందుస్థాన్ లీవర్ మార్కెట్ లీడర్ 30% తోటి అండ్ రిలయన్స్ ప్రైవేట్ లేబుల్స్ 14% గ్రోత్ చూపిస్తున్నాయి. అలాగే రిటైల్స్లో ఉన్న మార్కెట్ లీడర్ డీమార్ట్ అండి, డీమార్ట్ తోటి రిలయన్స్ రిటైల్ ఆల్రెడీ పోటీ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా రిలయన్స్ రిటైల్ కూడా మార్కెట్లో లిస్ట్ కాబోతుంది. సో మార్కెట్ లీడర్ డీమార్ట్ 50% గ్రోత్ చూపిస్తున్నప్పుడు ఇది 10% గ్రోత్తో ఉందండి. అంటే ప్రతి వర్టికల్లో కూడా లీడర్ తోటి పోటీ పడుతూ రిలయన్స్ వర్టికల్స్ అన్ని వస్తున్నాయి అనమాట. ఇందులో నెక్స్ట్ ఇయర్ కల్లా గ్యారంటీ లిస్టింగ్ అంటే రిలయన్స్ రిటైల్ అనమాట. తర్వాత B2B మార్కెట్ ప్లేస్ అంటే బిజినెస్ టు బిజినెస్ వర్టికల్స్ అనమాట. ఇండియా మార్ట్తో పోటీ పడుతుంది అండ్ జేడీ మార్ట్. ఇండియన్ మార్ట్ మార్కెట్ లీడర్ అంటే 40% గ్రోత్ చూపిస్తుంటే జేడీ మార్ట్ అయితే 90% గ్రోత్. తర్వాత ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ అండ్ క్రోమా టాటా వాళ్ళ దాంతో పోటీ పడుతుంది రిలయన్స్ డిజిటల్. అండ్ క్రోమా 20% గ్రోత్ చూపిస్తుంటే ఇది రిలయన్స్ డిజిటల్ 16% గ్రోత్ మూవ్ అవుతుంది. అలాగే ఫ్లూయిల్ అండ్ పెట్రోలియం దాంట్లో బీపీసీఎల్తో పోటీ పడుతుంది జియో బీపీ. అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 30% గ్రోత్తో ఉంటే అండ్ జియో బీపీ ఆయిల్ అండ్ పెట్రోల్ 5% గ్రోత్ చూపిస్తుంది. అలాగే ఆన్లైన్ గ్రోసరీలో బిగ్ బాస్కెట్ లీడర్ అయిన ఆన్లైన్ బాస్కెట్ బిగ్ బాస్కెట్తో పోటీ పడుతుంది అండ్ జియో మార్ట్. అండ్ బిగ్ బాస్కెట్ గ్రోత్ 35% అయితే అండ్ జియో మార్ట్ 25% గ్రోత్ చూపిస్తుంది. సో మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ సెగ్మెంట్స్తో అన్ని రకాల బిజినెస్ వర్టికల్తోటి రిలయన్స్ పోటీ పడుతుందండి. అంటే ఒక ఐలాండ్ గ్యాస్తో ఫస్ట్ టెక్స్టైల్స్ నుండి ఐలాండ్ గ్యాస్ అండ్ ఐలాండ్ గ్యాస్లో వరల్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిఫైనరీ క్రియేట్ చేసిన రిలయన్స్ ఇప్పుడు కనుక చూసుకుంటే ఇది
ఏ కంపెనీ అన్నా కూడా మనకు అర్థం కానంతగా అన్ని ఏరియాల్లో ఎక్స్పాండ్ చేసుకుంటే ముందుకు వెళ్తుంది. సో ముందు ముందు రోజుల్లో ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి, ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేటప్పుడు ఒకటి డిమర్జర్ రూట్లో లిస్ట్ అవ్వచ్చు, లేదా కొంత ఈక్విటీ డైల్యూట్ చేసేసి ఐపీఓ రూట్లో లిస్ట్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే జియో ఫైనాన్స్ సర్వీసెస్, ఇది ఫైనాన్స్ డివిజన్ అనమాట, దీన్ని మన డిమర్జర్ రూపంలో లిస్ట్ చేశారు. అంటే ఎగ్జిస్టింగ్ రిలయన్స్ స్టాక్స్ ఉన్న వాళ్ళందరికీ తలా ఒకటి ఇచ్చారు. అది అంటే రిలయన్స్లో ఎన్నైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 335 crore స్టాక్స్ ఉన్నాయి రిలయన్స్లో. అన్ని స్టాక్స్ జియో ఫైనాన్స్ సర్వీస్లో ఉన్నాయి. తర్వాత రిలయన్స్ టెలికమ్యూనికేషన్ కావచ్చు, అది జియో టెలికామ్ కావచ్చు, లేకపోతే రిలయన్స్ రీటైల్ కావచ్చు, ఈ రెండైతే ఐపీఓ రూట్లో లిస్ట్ అవుతాయని చెప్పేసి వాళ్ళు ముందే ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో మనం రిలయన్స్ నుంచి 2 IPOs మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ముందు ముందు రోజుల్లో అంటే బహుశా వితిన్ 2-3 ఇయర్స్ కల్లా ఇందులో మెజారిటీ వర్టికల్స్ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఒక్కొక్కటి రెవెన్యూ కనుక మోర్ దెన్ 10,000 crores లేదా టోటల్ మార్కెట్ క్యాపిటలేషన్ మోర్ దెన్ 1 lakh crores దాటినప్పుడల్లా ఒక్కొక్క వర్టికల్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కనుక, హెచ్డిఎఫ్సి ఫస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే దాని నుంచి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, తర్వాత హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి ఏఎంసి కావచ్చు, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కావచ్చు, ఇలా ఒక్కొక్క వర్టికల్స్ కానీ స్టాక్ మార్కెట్లో ఎలా లిస్ట్ అయ్యాయో రిలయన్స్ నుంచి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏదైనా సపరేట్ కంపెనీ లాగా అంటే డిమర్జ్ రూట్లో కానీ లేదా ఐపీఓ రూట్లో కానీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ వర్టికల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా రెవెన్యూ గ్రోత్ చూపిస్తున్నాయి అండ్ మార్కెట్ లీడర్తో పోటీ పడుతున్నాయి. కాబట్టి మనం ముందు ముందు రోజుల్లో రిలయన్స్ నుంచి ఈజీగా 5-10 కంపెనీస్ లిస్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. ఓకే, కాబట్టి రిలయన్స్ని మనం ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ అనుకోవచ్చు అండి. అండ్ హోల్డింగ్ కంపెనీ నార్మల్ కంపెనీతో పోల్చుకుంటే 20-30% డిస్కౌంట్ ట్రేడ్ అవుతూ ఉంటాయి నిరంతరం. కాబట్టి రిలయన్స్ ముందు ముందు రోజుల్లో చాలా స్లోగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ గుడ్ బెట్ అనమాట, ఎందుకంటే ఒక్కొక్క న్యూస్ బయటకు వచ్చినప్పుడు స్టాక్ ఈజీగా 10-15% రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కరెంట్ అన్సర్టనిటీ ఉన్న మార్కెట్లో మనం బ్లైండ్ బైగా ఏదైనా స్టాక్ ఉంచుకోవచ్చు అనుకుంటే ఇది రిలయన్స్ అనమాట. ఎందుకంటే నిరంతరం న్యూస్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఒకసారి జియో టెలికామ్ కానీ లేకపోతే జియో రిటైల్ కానీ ఇలాంటి ఏదైనా అనౌన్స్మెంట్ చేసినప్పుడు మళ్ళీ స్టాక్ ఒకసారిగా అటెన్షన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం రిలయన్స్ మీద అక్యుమిలేట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్లో గుడ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అంటే 4-5 ఇయర్స్లో మన రిలయన్స్ నుంచి ఒక 5-8 కంపెనీస్ లిస్టింగ్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.